ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి బ్యాక్ లాగ్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా పాస్ చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి కూడా టర్నింగ్ పాయింట్ ఏదంటే ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ వచ్చిందంటే డెఫినెట్ గా పేరెంట్స్ అటెన్షన్ ఇస్తారు, ఇటు కాలేజీలలో లెక్చరర్స్ కూడా అటెన్షన్ ఇచ్చి ప్రతి మనిషి జీవితానికి టర్నింగ్ పాయింట్గా భావిస్తూ ఉంటాం ఇంటర్మీడియట్ అనేది. సో అలాంటి ఇంటర్మీడియట్ని దేశస్థాయిలో ఉన్నతమైన విద్య అందాలనే ప్రయత్నం ఒకటి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం ఒకటి, ఇంటర్మీడియట్లో చదువుతున్న పిల్లలకి ఉచితంగా బుక్స్ ఇవ్వడం ఒకటి. దీంతో పాటు ఇంటర్మీడియట్ సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలకి మంచి విద్య అందించాలనే ప్రయత్నంలో భాగంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. గురుకులాలు ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో దాదాపుగా 900 పైచిలకు గురుకులాలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గురుకులాలలో ఈరోజు ఎలాంటి విద్య అందుతుంది అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గురుకులాల్లో చదువుకోవాలనే ప్రయత్నం ఈరోజు చేస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా వచ్చేసి గురుకులాలలో సీట్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన గురుకులాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గురుకులాలను కూడా 620 గురుకులాలు అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ పెట్టడం జరిగింది. ఫస్ట్లో 10th క్లాస్ వరకు ఏర్పాటు చేసి తర్వాత వాటిని కూడా అప్గ్రేడ్ చేసి 620 గురుకులాలలో ఇంటర్మీడియట్ క్లాసెస్ రన్ అవుతున్నాయి ఈరోజు వాళ్ళు అక్కడ. దాంతోపాటు కస్తూర్బా గురుకుల పాఠశాలలో కూడా 172 కస్తూర్బా గురుకుల పాఠశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ వరకు. మోడల్ స్కూల్స్లలో కూడా ఇంటర్మీడియట్ ఉంది. వీళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి సంబంధించిన పిల్లలే, ఇందులో చదువుతున్న పిల్లలు. సో వాళ్ళందరూ కూడా మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో మోర్ ఫోకస్డ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ బుక్స్ అందించడం కానీ వాళ్ళందరికీ ఈ డిజిటల్ క్లాసెస్ అందించడంలో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. డిజిటల్ క్లాసెస్ అందిస్తున్న సందర్భంలో ఒకవేళ దూరదర్శన్లో కానీ టీసాట్లో కానీ స్టూడెంట్స్ అటెండ్ కాకపోతే మళ్ళీ వాళ్ళు చూసుకోవడానికి అనుకూలంగా వెబ్సైట్లలో పెట్టడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అయితే మేము ఆ రోజు టీచ్ చేస్తున్నామో, ఏ సబ్జెక్ట్ అయితే ఆ రోజు దూరదర్శన్లో టీసాట్లో చూయించున్నామో సేమ్ సబ్జెక్ట్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. టీసాట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, అదేవిధంగా దూరదర్శన్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో కూడా దీన్ని పెట్టడం జరిగింది ఈ సబ్జెక్ట్స్ని అంతా కూడా. ఎందుకంటే పిల్లలు నష్టపోవద్దు, ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడో ఒకసారి వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే దాదాపుగా 3,10,000 మంది పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూడడం జరిగింది. సో వీటన్నిటిని కూడా పెట్టడం ఒకటైతే ఎగ్జామ్స్ వస్తున్న సందర్భంలో, ఇప్పుడంటే మనం ఎగ్జామ్ ఇప్పుడు పెట్టినా కానీ ఎప్పుడైనా ముందు కూడా ఎగ్జామ్స్ వస్తున్న సందర్భంలో పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ పడుతున్న సందర్భంలో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా వీళ్ళని మానసిక నిపుణులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్లినికల్ సైకాలజిస్టులు అంటాం, వాళ్ళని కూడా బోర్డులో ఒక 7 పెట్టున్నాము. లెక్చరర్స్కి ఒక 2,500 స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని సైకలాజికల్గా పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఏ విధంగా వాళ్ళను ఇచ్చేయాలి, ప్రిపేర్ చేయాలి, ఆ టెన్షన్ నుండి ఏ విధంగా వాళ్ళని తగ్గించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ కాలేజెస్లో 2,500 లెక్చరర్స్కి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఆ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక రకంగా ఒక సైడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఒక్కటే ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా బాధ్యతగా ఆలోచించాలి. పిల్లల కెరియర్ కూడా ఇంపార్టెంట్. 9th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలు 10th రాయలేదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయకుండా సెకండ్ ఇయర్ ప్రమోట్ చేస్తున్నాము. సో ఇమీడియట్గా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పోయేదానికన్నా ముందు ఒక ఎగ్జామ్ మనం పెట్టుకుంటే పిల్లలు కూడా అలర్ట్గా అవుతారనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకుంటున్న సందర్భంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము అది కూడా. ఎందుకంటే 70% సిలబస్ పెట్టున్నాం, సిలబస్ ఏమేమి ఉంటుందనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మోర్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకి లెర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే 70% సిలబస్ సంబంధించి లెర్నింగ్ మెటీరియల్ కూడా వాళ్ళకు ప్రిపేర్ చేసి
ఈవెన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకి ఇచ్చినాం సెకండ్ ఇయర్ రాస్తున్న పిల్లలకు కూడా ఈ రోజు లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే ఒక 1 మంత్ టైం ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది దాదాపుగా 459242 మంది ఎగ్జామ్స్ రాశారు దీంట్లో 224000 మంది పాస్ కావడం జరిగింది అంటే 49% అని కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఎప్పుడైనా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాని సెకండ్ ఇయర్ గాని ఒక్కసారి ఒకవేళ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఇమిడియట్ గా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతా ఉంటాం 2014 నుండి పర్సంటేజ్ చూసాం 2014 నుండి ఎంత వచ్చింది అన్నప్పుడు 14th లో 59% 15 లో 61% 16 లో 62% 17 లో 66 18 లో 67 అండ్ 19 లో 65 20 లో 68% అని ఇవన్నీ చూస్తున్న సందర్భంలో 49% వచ్చినప్పుడు రకరకాల మాట్లాడడం జరిగింది ఎందుకంటే ప్రిపేర్ కావడానికి టైం ఇవ్వలేదని లేదంటే డిజిటల్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ చూడలేకపోయినారు పిల్లలని కానీ అది వాస్తవం కాదు పిల్లలతో ఎప్పుడు మా లెక్చరర్స్ టచ్లో ఉన్నారు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయి ఉన్నారు డిజిటల్ క్లాసెస్ చూస్తున్నారు 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా పిల్లలు ప్రిపేర్ అయ్యి రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు 49% ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో కూడా పిల్లలు కష్టపడ్డారు కష్టపడాలని ప్రయత్నం చేశారు ఇంకా కొంత వాళ్ళని పదును పెడితే ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో 49% పాస్ కావడం జరిగింది కానీ ఇలాంటి పరిస్థితులలో కూడా ఇంకా బాగా అంటే బాగా రాసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో ఒక 10,000 మంది అయితే 95% మార్కులు కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఒక 10,000 మంది కొంతమంది అయితే 470కి 467 మార్క్స్ కూడా స్కోర్ చేసి ఉన్నారు సో చేస్తున్న సందర్భంలో పిల్లలు ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్గా అందరం కూడా పిల్లలను బాగా చదివించాలని మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని రీవెరిఫికేషన్ ఆప్షన్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ ఇమీడియట్గా ఫెయిల్ అయిన వాళ్ళందరూ వచ్చి కొంతమంది వచ్చి బోర్డ్ మీద బోర్డు ఏదో తప్పు ఉన్నట్టు బోర్డు ఏదో మిస్టేక్ చేసినట్టు ప్రభుత్వం ఏదో పొరపాటు చేసినట్టు మాట్లాడుతుండడం బాధాకరం ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి పిల్లల కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి రేపు ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది 2 ఇయర్స్ నుండి వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం మీద నింద వేయడం ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేయడం బోర్డుని కామెంట్ చేయడం బోర్డు ఏదో తప్పు చేసినట్టు ఇదంతా కొంత బాధాకరం బోర్డు ఎక్కడ మిస్టేక్ జరగలేదు చాలా జాగ్రత్తగా పేపర్స్ అన్ని కూడా దిద్దడం జరిగింది మొన్న ఒక స్టూడెంట్ సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు బ్రదర్స్ వచ్చినారు మా సిస్టర్ చాలా బాగా ఎగ్జామ్ రాసింది అన్నిట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసింది ఒక సబ్జెక్టులో మాత్రమే 14 మార్క్స్ వచ్చినాయి మేడం మిగతా దాంట్లో 52, 53 వచ్చినాయి మా సిస్టర్ బాగా రాసిందని చెప్పి వచ్చినాడు సార్ ఇమీడియట్గా నాకు కూడా డౌట్ వచ్చి నేను బోర్డు నుండి పేపర్ తెప్పించుకొని చూశాను నిజంగా అమ్మాయి బాటనీలో ఏమీ రాయలేదు పేపర్స్ అట్లా ఇచ్చేసింది కానీ అంటే ఇలాంటివి జరిగినప్పుడు బోర్డు తప్పేం లేకపోయినా బోర్డుని నిందించే ప్రయత్నం చేస్తున్నారు బట్ దయచేసి ఇప్పటికైనా కూడా పిల్లలందరినీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరినీ కూడా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి విషయాలలో పార్టీలు కూడా కొంచెం బాధ్యతగా ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పిల్లల మీద కోపం కాదు ప్రభుత్వానికి పిల్లలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన కాదు కానీ వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్ పేరెంట్స్కి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ పిల్లల కెరియర్ ప్రభుత్వానికి కూడా అంత ఇంపార్టెంట్ అనేది దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్ అయిన తర్వాత నేను కానీ నాతో పాటు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా సందీప్ సుల్తానియా గారు కానీ బోర్డు కమిషనర్ గారు జలీల్ గారు కానీ చాలాసార్లు 2-3 సార్లు కూర్చొని అంతా ఎగ్జామిన్ చేస్తున్నాం ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఎక్కడా జరగలేదు ఎక్కడ బోర్డు మిస్టేక్ లేదు కానీ పిల్లలు ఈరోజు అక్కడ ధర్నా చేయడం కానీ వాళ్ళకు కొంతమంది ఒత్తాసు పలుకుతూ ఏదో మిస్టేక్ జరిగినట్టు ప్రభుత్వాన్ని నిందించడం మాత్రం భావ్యం కాదు ఇప్పటికైనా బాధ్యత గల మనం అందరం కూడా పార్టీలు పక్కన పెడదాం వ్యవస్థలో పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేద్దాం బాగా చదువుకోమని చెప్పుదాం బాగా చదువుకోండి అని చెప్పడానికి అందరం కూడా ముందుందాం వాళ్ళ పేరెంట్స్ కూడా మరొకసారి వాళ్ళ పేరెంట్స్కి విజ్ఞప్తి స్టూడెంట్స్ అందరు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు
ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ గాని అంతకుముందు సంవత్సరం గాని ఎగ్జామ్స్ కరోనా టైం లో పిల్లలకు ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతోని వాళ్ళకు ప్రమాదంలో నెట్టొద్దనే ఉద్దేశంతోని ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ప్రమోట్ చేయడం జరిగింది తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా గతంలో డిగ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కూడా కోర్టుకు పోవడము ఆ రోజు ఆందోళన చేయడము ఒక్కసారి దీని వెనకల మీరు ఆలోచించండి ప్రతిదీ రాజకీయ లబ్ధి కోసం ఆలోచించొద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా కోర్టుకు పోయినారు ఆ ఎగ్జామ్స్ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు డిగ్రీ ఎగ్జామ్స్ రాయకపోతే తర్వాత ఫర్దర్ వల్ల చదువు ఎట్లుంటుందనేది ఒకసారి ఆలోచించాలి అలాంటి సందర్భంలో కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ది కూడా ఇప్పుడు మరొక్కసారి ఆప్షన్ ఇచ్చి రాయిద్దామని ప్రయత్నం చేస్తున్నా కూడా మరొకసారి వాళ్ళతో ఎగ్జామ్ రాయిస్తే మరి ఎంతమంది ఒక్కసారి ప్రయత్నం చేసాం ఒక్క 2,35,000 మంది ఫెయిల్ అవుతున్నప్పుడు ఎన్ని మార్క్స్లు కలిపితే ఎంతమంది పిల్లలు పాస్ అవుతారని ఆలోచించున్నాం ఒకసారి తప్పకుండా మీ దృష్టిలో పెట్టాలి ఇది 10 మార్కులు కలిపితే 8,076 మంది స్టూడెంట్స్ మాత్రమే పాస్ అవుతుంది ఈ 2,35,000 మంది 15 మార్కులు కలిపితే 24,000 మంది పాస్ అవుతూ ఉన్నారు సరే 20 మార్కులు కలుపుదాం అనుకుంటే 58,000 మంది పాస్ అవుతూ ఉన్నారు 25 మార్కులు కలుపుదామంటే 72,000 మంది పాస్ అవుతూ ఉన్నారు కొన్ని లాస్ట్ 30 మార్కులన్నా కలుపుదాం వాళ్ళకి ఏదో ఒక మార్కులు అంటే 83,000 మంది పాస్ అవుతూ ఉన్నారు అంటే ఇంకా 1,50,000 మంది మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించి ఒక మాట చెప్పున్నారు పిల్లల ఆందోళన చెందుతూ సెకండరీ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తూ ఉన్నాయి ఇదే టెన్షన్లో మళ్ళీ ఇదే ఆందోళనలో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండినో మమ్మల్ని పాస్ చేయండినో ఇదే టెన్షన్లో ఉండి ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కు నష్టం జరగకూడదు సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా ముఖ్యం కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా మినిమం మార్క్స్ 35 ఇచ్చి పాస్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు అందరినీ కూడా మినిమం మార్క్స్ ఇచ్చి పాస్ చేస్తూ ఉన్నాం కానీ దయచేసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది మీ భవిష్యత్తు ఎగ్జామ్ ఫెయిల్ కాగానే ఇంటర్మీడియట్ బోర్డు ముందు పోవడం కాదు ఎందుకు ఫెయిల్ కావాలి ఎందుకు మనం ఎందుకు కష్టపడకూడదు అని ఆలోచించండి మీ తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటా ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు మీ కెరియర్ మీదనే వాళ్ళ దృష్టి ఉంటుంది కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పటికైనా బాగా కష్టపడి చదివి రేపు వస్తున్న ఎగ్జామ్ రాయబోతున్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి మంచి మార్క్స్ స్కోర్ చేసేటట్టు మీరందరూ ప్రిపేర్ అవ్వాలని ఇది ఇలాగే ధర్నాలు చేస్తే ఇలాగే చేస్తే మళ్ళీ మమ్మల్ని పాస్ చేస్తారని మాత్రం అనుకోవద్దండి మీరందరూ బాగా చదవండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డిపార్ట్మెంట్ మీకు టచ్లో ఉంటుంది ఇంకొక మాట కూడా మాట్లాడున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన పిల్లలు ఎక్కువ మంది ఫెయిల్ అయి ఉన్నారు ప్రైవేట్లో చాలా తక్కువ మంది అని అంటూ ఉన్నారు ఒక్కసారి మీ దృష్టి తీసుకురావాలి ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్లలో 34% ఉంటే బీసీ వెల్ఫేర్లో 65% పాస్ అయినారు ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్లో 66% ట్రైబల్ వెల్ఫేర్ 52% మైనార్టీ వెల్ఫేర్లో 48% మోడల్ స్కూల్ కేజీబీబీలో 43% రెసిడెన్షియల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మా తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజెస్ దాంట్లో 78% పాస్ అయినారు పిల్లలు ప్రైవేట్ కాలేజెస్లలో 53% ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకసారి ఇప్పుడు ఈవెన్ నవోదయ లాంటి కాలేజెస్లలో 47% అంటే పిల్లలు బాగా చదవడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లలు ఉన్నారు టెన్షన్తో పడుతున్న పిల్లలు ఉంటారు ఈరోజు మేము మానసిక నిపుణులు ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో ఒక్కొక్క డాక్టర్కి రోజుకి 200-300 మంది పిల్లలు ఫోన్ చేస్తుంటారు ఎగ్జామ్ టెన్షన్ ఉంది మేము ఎలా రాయాలా ఎలా అటెండ్ కావాలా లాస్ట్ టైం మేము ఎగ్జామ్ రాయలేదు ఇలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు హాల్లో పోగానే టెన్షన్ వస్తుంది ఇలాంటివి అడుగుతూ ఉంటారు వాళ్ళు పిల్లలందరూ వాళ్ళందరికీ కూడా స్మూత్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం పేరెంట్స్ కూడా దయచేసి పిల్లల్ని బాగా చదవడానికి ప్రోత్సహించండి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయమని అటు పేరెంట్స్ని అడుగుతా ఉన్నాను తప్పకుండా లెక్చరర్స్ కూడా ఏ కళాశాలలో అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లల్ని ఇంకా కొంత బాగా చదివించే ప్రయత్నం షార్ట్ టైం ఉంది కాబట్టి బాగా చదివించే ప్రయత్నం చేయాలని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలని మరొకసారి పిల్లలందరినీ కూడా కోరుతా ఉన్నాను